ఏ అందరికి హాయ్. చాలా రోజులైంది కదా మాట్లాడుకోకుండా. అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇప్పుడు మనం ఏ వీడియో వేస్తున్నామంటే చిన్నపిల్లతో ప్రాంక్ వీడియో వేస్తున్నాము. గనికి ఏమో తినిపించి వెళ్తూ బాగాలేదు, మీరేమో కింద తినిపించినారు గనికి, అందుకే గని వెళ్తూ బాగాలేక పొడికేంది, ఏమైందో చెప్పండి అని ప్రాంక్ చేస్తున్నాం మా పిల్లలకి తెలుకోకుండా. వీడియో ఎలా వస్తుందో ఏమో నాకు కూడా తెలీదు, ట్రై చేద్దాం ఇప్పుడు ఎలా వస్తుందో. సరే వీడియో చూసేద్దామా? చలో. చిండు పెయ్యి, చింటు చిన్నారిని మీ అక్కని అందరిని తోలుకొని రాపో. ఫస్ట్ తొందర తోలుకొని రా, పని ఉంది మీతో. సీరియస్ ఇట్లా సీరియస్ చాలా. లైన్ నిలవడండి, అందరు లైన్ నిలవడండి, లైన్ నిలవడండి. ఇట్లా గని పడుకోరు, పడుకోరు. నీకు ఆరోగ్యం బాగాలేదు కదా, పడుకో పడుకో. నీకు ఆరోగ్యం బాగాలేదు కదా, నీకు ఎవరెవరు ఏం పెట్టారు నీకు అనుకుంటా, అనుకో పడుకో. ఏయ్ పడుకో గని, కింద గని కొంచెం ఎవరెవరు ఏం తినిపించారు నిజం చెప్పు. చిట్టు ఎవరు తినిపించారు? నిజం చెప్పు. ఆరోగ్యమే బాగాలేదు, ఏమో తినిపిస్తున్నారు, అసలు డల్గా ఉంటారంతే. కిందికి వచ్చాము, మీరేమో తినిపించినారంట కదా, నిజం చెప్పండి. ఊపినే చాక్లెట్ తినిపించినారంట కదా నువ్వు. మీరు ఒకరికొకరు అబద్ధాలు చెప్పుకోదండి, నిజాలు చెప్పండి, వాళ్ళని వదిలేస్తా. లేకపోతే గనికి ఏమైందన్నా అనుకో, అసలు బాగుంటుంది చెప్తున్నా. నువ్వు పెట్టేటో నాకు తెలుసు అందరికు. చూడు ఎంత డల్ ఉందో, అసలు ఎంత యాక్టివ్ ఉంటాడు వాడు, ఎంత డల్ ఉన్నాడు మీ వల్ల. ఏయ్ నేను జోక్ చేయటం లేదు, ఏం తినిపిస్తావు చూడు, అట్లా డల్ వండుకుంటుందో. ఏం తినిపిస్తావు నువ్వు చెప్పు, నువ్వు చెప్పు ఏం తినిపించావు ఫస్ట్, నువ్వు చెప్పు చిట్టు ఏం తినిపించావు. నీకు పని పాట ఏం లేదా? దాని చాక్లెట్ తినిపిస్తారు ఎవరన్నా? చాక్లెట్ అదే నేను తినిపించేది. కూర్చో కింద కూర్చో. ఏడుస్తుంది చాక్లెట్ తినిపించి మరి, కూర్చోండి కింద కూర్చోండి. ఫస్ట్ ఏది నువ్వు నువ్వు చెప్పు, నువ్వు పై నువ్వు పై నువ్వు పై మెట్ల కట్టుకు వచ్చినావా గని కిందకి వచ్చినావా? వచ్చినావు కదా, వచ్చినావా? అప్పుడు గనికి ఏం చేసినావు చెప్పు. ఎట్లా ముట్టినావు? అదేమనింది తర్వాత ఏం తినిపిలేదు అసలు. చూడు ఏమన్నా మీ లక్కీ తెచ్చి ఏమన్నా తినిపించినావా? ఏం పెట్టుకోకుండా లక్కీ ఎంత బాగుందా మరి, దీనికి చాక్లెట్ తినిపించినావు అంట కదా నువ్వు. చిట్టు తినిపించినాడు కదా, చెప్పినావు కదా నువ్వు, తినిపించినాడు కదా చాక్లెట్ తినిపిలేదా? అత్త సత్యహరిశ్చంద్ర నువ్వు నిజాలు చెప్తున్నావు, తినిపిలేదు అయితే నువ్వు నిజమే కదా. మరి గని ఎందుకంటే డల్ ఉంది, గనికి ఏమన్నా అయితే నేను నేను ఏమన్నా చేద్దామా చెప్పు. కూర్చో నువ్వు, లేచిండు ఇట్రా నాయన. మొత్తం గ్యాంగ్ లీడర్ నువ్వే కదా, ఇడా నువ్వే కదా గ్యాంగ్ లీడర్, నువ్వా వీడ గ్యాంగ్ లీడర్ ఇడా, నువ్వేనా చెప్పు గట్టి కొద్దిగా. నువ్వా వీడ గ్యాంగ్ లీడర్ ఇడా, వీడేనా గట్టి చెప్పు నోట్తో, గట్టి నోట్తో. గ్యాంగ్ లీడర్ చింటు, గట్టి చెప్పు చింటు. సరేనా, మీ గ్యాంగ్ లీడర్ ఏమని చెప్తే తెలియచావును.
గేట్ కట్టు వచ్చినప్పుడు ఏం చేసావు నువ్వు గరితో నువ్వు ఎందుకు పిలిచావు కిందికి మీ నలుగురిలో ఎవరో దాన్ని తినిపిస్తేనే అంటే డల్లుగా ఉంది తినిపియొద్దని ఎన్నో సార్లు చెప్పింటాను నువ్వు తినువు మీ ఇద్దరు గ్యాంగ్ లీడర్లు కదా ఇక్కడ మీ ఇద్దరు ఏమో చెప్పింటే తినిపించింటారు దానికి మరి ఎందుకు అంత డల్లు ఉంది అడుగుద్దాను ఎందుకు అంత డల్లు ఉన్నావని అడుగు దాన్ని అడుగు గని అడుగు అడుగు ఏం గని డల్లు ఉన్నావంటాను అడుగు అడుగు చూడు అసలు పాపం నాలుగు బయట పెట్టుకొని ఎంత ఆయాసపడుతుంది కూల్ గని కూల్ అడుగుతున్నా కూల్ కూల్ అడుగుతున్నా వాళ్ళందరినీ కూల్ చూడు ఎంత ఆయాసం పడుతుందో పాపం కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి చూడుగా అసలు దాని బాధ ఎంత బాధ దానికి మీరు తిక్క తిక్క తినిపిస్తే కూర్చోను ఇదా చిన్న నువ్వు నిజాలు చెప్తావు నాకు తెలుసు ఎవరు తినిపించారు మీ అన్ననా లేకపోతే వీడా లేకపోతే రుచితానా ఇట తిరుగు ఇట చెప్పు గట్టి చెప్పు అది నీకు తెలిసిన నీకు తెలిసిన కాడ గురించి చెప్పు చెప్పు రుచితో తినిపించింటే కదా అందరు నీ మీదకి చెప్తున్నారే ఇంకా నీకేమైనా డౌట్స్ ఉన్నాయా వీళ్ళిద్దరి పైన చూడు వాళ్ళిద్దరు ఫేసులు చూడు ఒకసారి చూడు సార్ నీటి వాళ్ళ ఫేసులు చూసి చెప్పు తిరగట వాళ్ళ ఫేసులు చూడు సార్ ఏమైనా తినిపించడానికి డౌట్ ఉంది నీకు వీరిద్దరిలో వీరి ఫేస్ చూడు ఫస్ట్ కలర్ పట్టించాడు బాగా డౌట్ వస్తుంది ఏమన్నా ఇద్దరి పైన ఆ పాప పైన డౌట్ వస్తుందా నువ్వేం తినిపిలేదు అసలు నిజం చెప్పు గని దగ్గరికే నీ బాత్ ఉందా ఇంకా నీ ఇంట్లో ఉందా ఎంత పెద్దగా అయింది సర్లే గని కడుగు ఏమైంది గని ఎవరు తినిపించిందని అడుగు అడుగు నీకన్నా చెప్తా లేదు నాకు చెప్పడం లేదు అడుగు అడుగు గట్టిగా ఎంత ఆయాసం పడుతుంది గని ఎక్కడ పడింది వచ్చిందా ఇట్లా ఆయాసం చూడు నాలుగు బయటకి ఎట్లా పెట్టింది చూడు ఏం చాక్లెట్ తిన్నావు ఆశపడి కూర్చొచ్చినది నువ్వు రాచి ఏదైనా పని ఉండేది రా మొత్తం మీకు డౌట్ ఉంది పాప చాక్లెట్ తినిపిస్తారని పక్క చెప్పండి నోటితో గట్టి చెప్పండి అందరు నేమేం చెప్తున్నారు దోమ దోమంటే మనం ఇచ్చారు కానీ ఈ బాబే చాక్లెట్ తినిపించింది అది గని కూడా ఉన్నట్టుంది ఒక చూడు ఎందు తినిపించావు చాక్లెట్లు చెప్పినా కదా ఒకసారి ఎన్నిసార్లు తినిపోద్దు తినిపోద్దని చెప్పినా కదా చెప్పు నోట్తో నాకు నోట్తో చెప్పు వచ్చి గట్టిగా మాట్లాడు మరి ఎందుకు పెట్టినావు గట్టి చెప్పు పెట్టుకోకుండానే మరి ఆయాసం వచ్చి ఇట్టుందే కానీ ఎందుకు తినిపించావు ఫస్ట్ నాకు అది చెప్పు వచ్చి నాకు అది చెప్పు ఫస్ట్ ఆయాసం పడుతుంది గనిని ఏమో గనిని గనికి ఇప్పుడు బాగా చేసి కింది తోడుకుంటా గనికి ఏమన్నా అయిందనుకో నువ్వే నాకు గనిని తెప్పిస్తావు మరి నాకు కొనిస్తావు ఇంకో గని గనికి అడుగు అడుగు ఫస్ట్ అడుగు రుచి అడుగు గనిగ్గిన ఏమన్నా అయిందంటే నాకు సందం లేదు చెప్తున్నా చూడు ఎట్ట ఆయాసం పడుతుందో అయ్యో అయ్యో గని నీకేం కాదులే గని నీకేమన్నా అయితే నేను లేనా
చూడు చూడు ఎంత బాధపడుతుందో చూడుగా చూడు కాలెత్తేస్తుంది చూడు ఎంత ఆయాసం పడుతుందో మీకు బాధ అయ్యటంలే నేను చూస్తుంటే కన్ను ఎంత పెద్ద పెడుతుంది కదా ఇప్పుడు చిన్న ఉంది కదా చూడు చిన్న ఉందంట కన్ను అప్పుడు ఏమి ఎంత బాగుంది ఇప్పుడు ఎప్పుడు ఎట్టు చెప్పండి మీరే చెప్పండి ఎట్టు ఇప్పుడు డల్లు ఉంది కదా చూడు డల్లు తట్టాలి జాకెట్ పెట్టి నువ్వు కానీ నేమో చేస్తావు అప్పుడు కళ్ళు కూడా పెద్దగా ఉన్నాయి కదా ఇప్పుడు సన్నగా ఉన్నాయి కదా చూడు తల కింది కిట్టి పెట్టి ఆయన సుమ్మడుతుందో గనికి ఏమన్నా అయిందనుకో చూడు అసలు చూడు గనికి ఏమన్నా అయిందనుకో చెప్పు రుచి రుచి చెప్పు రుచి ఏమోలే చెప్పు రుచి ఏం విన్నావు కరెక్ట్ చెప్పు చాక్లెట్ ఏం విన్నావు గిట్టి చెప్పు గిట్టి చెప్పు మరి ఎందుకు ఇట్టయింది గని ఎవరు చూడు వాడు ఏ ఊపినట్టున్నాడు నిజం చెప్పు వానికి చెప్పు డెట్ వాడు మొక్కలు చూసి చెప్పు నువ్వే కదా అని చెప్పు చూడు అబద్ధాలు చెప్తామంటున్నాడు వాడు ఏమో నాకు గనికైతే మీరు నలుగురు ఏమో చేసినారు చూడు ఎంత ఆయాసం పడుతుందో చెప్పు ఏం చేసినావు చెప్తే నాకు తెలిసేది ఏం చేసినావు ఇంతకే చెప్పు నోటితో ప్లీజ్ నీకు మొక్కుతో చెప్పు గనికి ఏం పెట్టావు చెప్పు దానికి డాక్టర్ చెప్పి ఇంజక్షన్ వేపిస్తాను చెప్పు ఏం చేసినావు ఏం పెట్టలేదు అసలు కిందికి వచ్చినప్పుడు ఏమేం చేసినారు మీరు ప్రాంక్ వీడియో ఇది భయపడ్డావా భయపడింది ఊరిని ఉల్లగట్టి మిమ్మల్ని భయపెడదామని ఇట్లా చేసినాను చక్క ఏడుస్తుంది నవ్వు నవ్వు తెలుసా నీకు అప్పుడే పైకి గని గారు కూడా బాగా యాక్టింగ్ చేసినాడు నెలకు వీడి పెట్టి ఆయాసం ఆయన నిజం చెప్పు భయపడ్డావు లేదా చిన్నారు భయపడలేదా భయపడ్డాడు కదా చిన్నారి నువ్వు చెప్పు చిట్టు నిజం చెప్పు నువ్వు భయపడినావు కదా ఏంది అస్సలు భయపడలేదు నువ్వు అంత సీన్ లేదు నాయన నువ్వు నువ్వు చిన్నారి భయపడ్డావా భయపడినావు చిన్నారి పైకి లేదు చెప్పు వాళ్ళకి భయపడినావు లే చిన్నారి నువ్వు భయపడినావా భయపడినావా వీళ్ళిద్దరు భయపడలేదు వీళ్ళిద్దరు కూడా భయపడినారు కదా నువ్వు నువ్వు భయపడినావు కదా గనిగాడి కాదు కళ్ళు పెద్ద ఉండి ఇప్పుడు చిన్నగానయ్యా తిక్కలు మీరంతా గుడ్ గని ట్యాంక్ వీడియోలో ఏం భయపడతా నువ్వే జోక్ చేసిన అంతే కాదు వీడియో తీస్తుండడు ఆడ వీడియో తీస్తాడు ఆడంజుడు కేసు ఆయ చెప్పండి అందరు మన 100K ఫ్యామిలీకి అందరు ఆయ చెప్పండి